నువ్వు ఇంటి నుంచి ఈ ఊరు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఆలోచిస్తున్నాను. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకక్క, నేనెందుకు వెళ్ళిపోవాలి? నువ్వు ఆర్యకి దూరం అవ్వాలి కాబట్టి. బావుగారు, బావుగారు చూసారా అక్కేముంటుందో? నేను ఆర్యని పెళ్లి చేసుకోకూడదంట, ఇంటి నుంచి వెళ్ళిపోవాలంట. అమ్మా! అబ్బా, నువ్వా? ఒసే ముదనట్టుపుదానా, ఒక పక్క ఈడు, ఇంకో పక్క నువ్వా? అబ్బా, ఏంటమ్మా నువ్వు? నేను ఒకటి అడగాలని వస్తే తిడతావేంటి? అడుగుతావా? ఏంటది? ఇవిగో ఇవి చూడు, సొన్నుండలు. ఏదో బంగారు పుండల్ని చూపించినట్టు ఏటే అంత గొప్పగా చూపిస్తున్నావు. ఇవి ఉత్తి సున్నుండలు కాదమ్మా, శోభనపు సున్నుండలు. ఒసేయ్, సున్నుండలు నట్టుకుని శోభన పుండలు అంటావేటే? అంటే మామూలప్పుడు చేస్తే సున్నుండలు, శోభనం కోసం చేస్తే శోభన పుండలు. ఇవి లహరి శోభనం కోసం రెడీ చేస్తుంటే నీకు చూపిద్దామని కొన్ని తీసుకొచ్చానమ్మా. అయ్యో, కొత్తగా నేను చూసేదే ఉంది, చూసి చేసేదే ఉంది. నా కోసం ఇవి తయారు చేయమ్మా. అయ్యో, మొన్నే 4 డబ్బాలు చేశాను కదే, అప్పుడే మొత్తం ఊదేశావా? అబ్బా, అవి ఇంకా ఉన్నాయిలేమ్మా. నేను చేయమంటోంది శోభన పుండలు. సిగ్గుపడుతున్నావేటే? అబ్బా, నువ్వు ఇంత మొత్తం వెంటమ్మా. నేను సున్నుండలు చేయమంటోంది నా శోభనానికి. పెళ్లి కాలేదు, శోభన ఉంటున్నావేటే? అంటే నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఏటి, ఎప్పుడు చేసుకున్నావా? ఎవరిని చేసుకున్నావా? చెప్పవా? ఆగమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడి ఎక్కడికో వెళ్ళిపోకు. నాకింకా పెళ్లి కాలేదు, కానీ త్వరలో అవుతుంది. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఆర్యభావతో. ఆర్యభావతో నా పెళ్లి త్వరలో చేస్తానన్నావు కదా, మరి పెళ్ళయ్యాక శోభనం చేయవా? నా శోభనం గదిలోకి ఇలాంటి శోభనం ఉండలే చేయమంటున్నాను. శతాన్ని చెయ్యాలని కదా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. కంగారు అడుగు, త్వరలోనే నీకు నీ బావకి పెళ్ళవుద్ది. అయ్యో, నేనేం కంగారు పడ్డం లేదమ్మా. నాకు బావకి పెళ్ళవుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. నీకోసమే కదే నేనేం చేసినా, కానీ మధ్యలో ఆశ్చర్య అడ్డుపడిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి చేస్తాను. నీ పెళ్ళి తప్పకుండా ఆర్యతో జరిపిస్తాను, జరిపిస్తాను. అమ్మా, ఏటమ్మా సిరం ఏదో అంటుందే? ఏం లేదులే, నీ పన్ను చూసుకో. ఏమీ లేదని అమ్మగారు చెప్పారే, ఏమై ఉంటదే? నాకు ఈ శివుడు వల్ల ఏమీ అర్థం కావట్లేదు. చంద్రకళని క్యాచ్ చేయడం మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వేరే అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. రై, పెళ్లిలో చంద్రకళ శంకర్ గారిని తీసుకురాలేదు కాబట్టి సరిపోయింది. తీసుకొచ్చి ఉంటే నా పరిస్థితి ఏంటి? బయట అంత ఫ్రీగా తిరుగుతోంది, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేరింది, ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అయినా మీరు తెలుసుకోలేకపోతున్నారు. రై, బయట తన అందరికీ కనపడుతోంది, మీకు మాత్రం దొరకట్లేదు. పట్టుకోండి, ఎలాగైనా ఆ చంద్రకళని పట్టుకోండి.
సరే, మీరు ఆ సంగతి ఏంటో చూడండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమండి, అత్తయ్య గారు భోజనానికి రమ్మంటున్నారు. పద. ఏమండి, చంద్రకళ ఎవరు? చంద్రకళ? చంద్రకళ ఎవరు? అదేనండి, ఇప్పుడే మీరు ఫోన్లో చంద్రకళని పట్టుకోండి అని ఎవరికో చెప్తున్నారు కదా. చంద్రకళ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ని పట్టుకోమని చెప్తున్నాను. చంద్రకాంత, నాకు చంద్రకళ అన్నట్టు వినిపించింది. ఇదేంట్రా, ఒక లేడీ మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెడుతుందంటే ఎంత పెద్ద క్రిమినల్ అయి ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. అబే, అదేం లేదు. అతను చంద్రకాంత్ మగాడు. చంద్రకాంత్. సరే, పదండి. యా. రండలుడు బాబు, కూర్చోండి. లహరి, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? అది ఆయనకి వడ్డిస్తున్నాను. నేను మీ ఇద్దరినీ కలిసి రమ్మని పిలిచింది దేనికమ్మా? ఇదిగా తింటానికా? వడ్డనికి నేనున్నాను కదా, కూర్చో. అత్తయ్య గారు, మీరు మాకు వడ్డించడం ఏంటి? మాట్లాడకుండా కూర్చోమన్నానా? అది కాదు అత్తయ్య గారు, నేను. అరే, కూర్చోమ్మా. ఇక్కడున్న రెండు రోజులు మీ ఇద్దరికి నేనే వడ్డిస్తాను. ఆ తర్వాతేటో నీ మొగుడికి నువ్వే వడ్డించుకోవాలి కదా. అత్తయ్య గారు, మీరు బాధపడుతున్నారా? అదేం లేదమ్మా, నాకు బాధేటి? మీ ఇద్దరికీ పెళ్ళయింది. కళ్ళకింపుగా, సూడముచ్చటగా, సిలకా గోరింకల్లాగా ఉన్నారు. నేనెందుకు బాధపడతాను? నాకేం బాధ లేదమ్మా. లేదత్తయ్య గారు, మీరు పైకి నవ్వుతున్నా మీ గొంతులో బాధ నాకు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో కూతుర్లా తిరిగావు కదా, అందుకే ఏదో బాధ. అత్తయ్య గారు, కూర్చో. భోజనం కాడి నుంచి లేస్తా వెంటమ్మా. కూర్చో, కూర్చోమ్మా, కూర్చో. అయినా నా బాధ దేవుందమ్మా, మీ ఇద్దరికీ పెళ్ళయిందన్న ఆనందం ముందు అది తేలిపోతుందిలే. ఇదిగో అల్లుడు బాబు, మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ పోలీసు పనులో పడి మా కోడలి పిల్లను పట్టించుకోకుండా ఉండొద్దు. భర్త అంటే తల్లిలా సహించాలి, తండ్రిలా సరిదిద్దాలి, భర్తగా సహకరించాలి. ఆయన అలా చేయరత్తయ్య గారు, ఆయనకి భార్య అన్నా తల్లన్నా చాలా ప్రేమ. కుటుంబాన్ని బాగా చూసుకుంటూనే జాబ్ చేసుకుంటారు. అవును, అచ్చలేదమ్మా.
ఇంకా రాలేదేటి? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తను ఈరోజు భోజనం చేయదండి. అదేటల్లుడు బాబు, భోజనం చేయకపోవడం ఏంటి? తనకి ఆకలిగా లేదంట. ఆకలిగా లేదా? అదేటి కొత్తగా? అంటే ఎప్పుడూ ఒకటే జరిగితే అంతా పాతగానే ఉంటుంది, కొత్తది జరిగినప్పుడు మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అసలు అచ్చరికి ఏమైంది? ఏం కాలేదు అత్తయ్య గారు. రాత్రి తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాలేదంట, అంతే. ఆర్యా, నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను. అక్క నన్ను వెళ్ళిపోమంది. అమ్మాచ్చరా. అత్తయ్య, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకట్టా ఉన్నావు? నేనెలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. నోరారా అత్తయ్య అని సొంత మేనత్తని పిలిచినంత ఆప్యాయంగా పిలుతావు. అంత ప్రేమ నిండిన గుండెల్లోకి బాధొత్తే ఈ అత్తయ్యకు తెలియకుండా ఉంటదా? చెప్పు తల్లి, నీ బాధేటో చెప్పు. ఏం లేదత్తయ్య, నిజంగా ఏం లేదు. నీ గుండెల్లో ఉన్న నేటి సెమ్మ నీ కళ్ళల్లో తెలుతుందమ్మా. నువ్వేమో ఏమీ లేదంటున్నావు, నీకు చెప్పడం ఇట్టం లేనట్టుంది. సరే, నీ ఇట్టం. కానీ కడుపు మాత్రం మార్చుకోవద్దమ్మా. భోజనం చేయి. చూడమ్మా, నువ్వు భోజనానికి రాలేదంటేనే ఖచ్చితంగా ఏదో జరిగిందని అర్థం. నీ బాధ నాకు చెప్పడం ఇట్టం లేకపోయినా పర్లేదు, కానీ నువ్విలా బాధపడటం మాత్రం నాకిట్టం లేదు. నేను ఒప్పుకోను. అత్తయ్య, నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను. ఏటి? నువ్వూరెళ్ళిపోవడం ఏటి? అవునత్తయ్య, పెళ్లి కోసం వచ్చాను. అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా. వెళ్తావు సరే, కానీ ఇంత అదాటి నిలిపోతానంటే ఎలా? అవసరం ఏంటని అడుగుతున్నాను. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం లేదత్తయ్య, వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను, అంతే. ఏరా, ఒక అమ్మాయిని ప్రేమిస్తే సరిపోతుందా? అది ఎలా ఉంది, ఏం సెత్తుంది అని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? జీవితాన్ని పంచుకోవాల్సినోడు బాధల్ని కూడా పంచుకోవాలరా. అక్షరకేమైంది? తిండి కూడా తినకుండా అట్టాగే పడుంది. ఏటని అడిగితే చెప్పట్లేదు. ఎప్పుడూ లేడి పిల్లల గెంతుతూ తిరిగే పిల్ల అలా బాధగా పడుంటే మనసుకి చాలా కట్టంగా ఉందిరా. అసలేం జరిగిందమ్మా? ఏమో, అడిగితే ఏం చెప్పట్లేదు. అన్నం తినడానికి కూడా రావడం లేదు, ఊరెళ్ళిపోతానంటోంది. ఏంటి, ఊరెళ్ళిపోతుందా? నువ్వు ఇక్కడికి వచ్చింది అచ్చరి కోసం, కానీ ఇప్పుడు తను వెళ్ళిపోతానంటుంది. అక్షరా, ఏంటారీ అయితే?
భోజనం ప్లేట్ పట్టుకొని ఇక్కడికొచ్చావేంటి? ఏ, నీకు బయట కూర్చొని భోజనం చేయాలని కోరిక పుట్టిందా? ఏంటి, సార్కి కొత్త కొత్త కోరికలు పుడుతున్నట్టున్నాయి? తిను. ఏ, ఏంటి నాకు పెడుతున్నావు? తినక్షరా. నేను ఆల్రెడీ భోజనం చేసేసాను. తినేసావా? అవును, ఇందాకే కడుపు నిండా తినేశాను. నువ్వు తినలేదని నాకు తెలుసు అక్షరా, అమ్మ చెప్పింది. అంటే అత్తయ్య నాకు చెప్పి వెళ్ళగానే నేను వెళ్ళి తినేశాను. నేను తినడం అత్తయ్య చూడలేదు. నువ్వు తినడం అమ్మే కాదు, ఇంట్లో ఎవరు చూడలేదు. అంటే నేను తినడం ఎవరైనా చూసి ఉండాలా ఏంటి? నిజమార్యా, నేను భోజనం చేసేసాను. మన ప్రేమ మీద ప్రామిస్ చేసి చెప్పు. నువ్వు ఆర్యకి దూరం అవ్వాలి కాబట్టి. తిను. వద్దురా. ప్లీజ్ తినక్షరా. దిగట్లేదురా. ఏ, ఎందుకు, ఏమైంది? చెప్పక్షరా. నీకు దూరంగా వెళ్తుంటే నాకు భోజనం చేయాలని ఎలా అనిపిస్తుంది? నాకు దూరంగా వెళ్తున్నావా? ఎక్కడికి? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏంటి? అదే, పిహెచ్డీ ఎక్కడొస్తుందో అక్కడికి అంటున్నాను. మేబీ పూణే, బెంగళూరులో ఎక్కడికైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు పిహెచ్డి చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం కాదు, సార్థకత. ఏంటి? నేను ఇన్నేళ్ళు చదివిన దానికి సార్థకత వచ్చేది పిహెచ్డితోనే. ఆడపిల్లకి పెళ్లితోనే పూర్తి సార్థకత వస్తుంది. మన ఇద్దరికి త్వరలో పెళ్లి పెట్టుకుని పిహెచ్డి చేస్తానంటావేంటి? జరగని పెళ్లికి. అక్షరా, అదే ఎప్పుడు జరుగుతుందో తెలియని పెళ్లికి ఇప్పుడు చేయాల్సిన పిహెచ్డిని ఎందుకు వదులుకోవడం అని. పిచ్చిదానిలా మాట్లాడుకో. ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడం ఏంటి? త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది. అంటే అక్క పెళ్ళయింది మొన్నే కదా, మళ్ళీ వెంటనే మనం పెళ్లి చేయాలని అడగడం బాగోదు కదా. అందుకే ఈలోపు ఖాళీగా ఉండకుండా. నువ్వేం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. నువ్వు ముందు భోంచి. అది కాదు ఆర్యా, నేను చెప్తున్నాను కదా, నువ్వు చేయాల్సిందే నేను చెప్తాను. నా మీద నీకు ప్రేమ ఉంది కదా, మరి భోంచి. భోజనం తినకపోతేనే నువ్వింత బాధపడిపోతున్నా. రేపు దూరం అయిపోయాక ఏమైపోతావో. ఏంటి, ఈవినింగ్ ఇంటికి వస్తారా? ఓకే, ఉంటాను. ఆర్యా, ఏంటి ఇలా వచ్చావు? ఏంటార్యా అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి, ఏమైంది? వదినా. ఏంటార్యా, నువ్వింకా భోజనం తినలేదా? అది కాదు వదినా. ఇంత లేటుగా భోజనం చేస్తే నీ హెల్త్ ఏమైపోతుంది? పద పద పద, భోజనం పెడతాను. వదినా.
ఆర్యా? నీతో కొంచెం మాట్లాడాలదురా. ఆర్యా, ముందు భోజనం, తర్వాత మాటలు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు 1 వీక్ ఫుడ్ లేకపోయినా ఉండగలనదునా? అర్థమైంది. మీ అమ్మ నాన్నకి దూరమై ఉండలేను అంటున్నావు, అంతే కదా? వదినా, ఇంకేం చెప్పొద్దార్యా. ఇన్నేళ్లుగా అమ్మ నాన్నలకి దూరమై ఇప్పుడు ఆ ప్రేమని రుచి చూసేసరికి మళ్ళీ వాళ్ళకి దూరంగా వెళ్ళాలనిపించట్లేదా? నీకే కాదార్యా, ఎలాంటి వాడికైనా తల్లిదండ్రుల ప్రేమే అన్నిటికంటే ఎక్కువ. ఆ ప్రేమ ముందు ఇంకా ఏ ప్రేమైనా దిగదుడుపే. నా ప్రేమతో ఫలితం మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. నేనా? అవును, మీరే. ఏంటా? నా ప్రేమని నిలబెట్టండి. నాకు హెల్ప్ అవుతుందనుకున్న మా వదినే ఏదో తెలియని నిశాయితలో ఉందని నాకు అర్థమవుతోంది. అందుకే ఇక మీరే నాకు హెల్ప్ చేయగలరని నమ్మి మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ హెల్ప్ మీ. वैष्णव जन तो तेनी कहिए जे, पेड़ पर आई जाने रे. वैष्णव जन तो तेनी कहिए जे, पेड़ पर आई जाने रे. पर दुखे उपकार करे मन अभिमानन आने रे. वैष्णव जन तो तेने कहिए जे, पीड़ पर आए जाने रे. सकल लोक मां सहुने वंदे, निंदा न करे के निरे. वाच काच मन निश्चल राखे, धन धन जननी तैनी रे. वैष्णव जन तो तेने कही है जे, पीड़ पर आई जाने रे. समदृष्टि ने तृष्णा त्यागी, परस्त्री जेने की असत्य न भूले, पर धन न झाले हाथ रे. वैष्णव जन तो तेने गए जे, पीड़ पर आए जाने रे. मोह माया व्यापे नहीं जेने, दृढ़ वैराग्य जेना मन मारे. राम नाम सुन थाली लागे, सकल तीरथ तेना तन मारे. वैष्णव जन तो ने कहिए जे, पीड़ पर आई जाने रे. सासनी 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 पापा मम सगा मगा मापा
जे पीड़ पदाई जाने रे पर दुखे उपकार करे तो ये मन अभिमान ना आने रे वैष्णव जन तो तीने कही ये जे पीड़ पराई जाने रे पीड़ पराई